హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. నేను మీ జ్యోత్స్న. వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ కిచెన్ క్రియేటివ్స్ ఈజీ రెసిపీస్ అండి. ఈరోజు కూడా ఈజీ సింపుల్ రెసిపీతో మేము ముందుకు వచ్చాను. చాలా టేస్టీగా ఉండేటువంటి హోటల్ స్టైల్ చట్నీ అండి. అన్ని బ్రేక్ఫాస్ట్లోకి సూపర్గా ఉంటుంది. చపాతీలో కూడా చాలా బాగుంటుంది. పూరీలోకి, వడ, దోశ, ఇడ్లీ, తర్వాత ఉప్మా, దేంట్లో అయినా అద్భుతంగా ఉంటుందండి. ఈ రెసిపీ ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. అంత రుచిగా, అంత టేస్టీగా ఉంటుంది. పల్లీలు పాడని వాళ్ళకు కూడా ఈ చట్నీ సూపర్గా ఉంటుందండి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మీ అందరికీ నచ్చుతుంది. నచ్చినట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. లైక్ చేయడం మర్చిపోద్దండి. తప్పకుండా లైక్ చేయండి. ఓకే అండి, స్టార్ట్ చేసుకుందాం ఆలస్యం లేకుండా. ఒక పూర్తిగా పచ్చి కొబ్బరి, ఒక కొబ్బరికాయ కొట్టి మొత్తం తీసి పెట్టానండి. ఇలా దీన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. సన్నగా కట్ చేస్తే మనం మిక్సీ పట్టినప్పుడు చాలా సాఫ్ట్గా అవుతుందండి. ఇలా సన్న సన్న ముక్కలు అన్నీ కట్ చేసి పెట్టుకోవాలండి. ముక్కలు ముక్కలుగా కట్ చేస్తే అస్సలు మెత్తగా కాదండి. అందుకే సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. మిక్సీ జార్ తీసుకొని ఒక హాఫ్ కప్పు పుట్నాల పప్పు వేసుకోవాలండి. ఇందులోనే మనం తరిగి పెట్టుకున్న పచ్చి కొబ్బరి మొత్తం వేసుకోవాలి. ఇప్పుడు ఒక మూడు వెల్లుల్లిపాయలు అండి. వెల్లుల్లిపాయలు మరీ ఎక్కువ వేస్తే బాగుండదు. రెండన్న మూడన్న వేసుకోండి. రుచికి సరిపడ ఉప్పు వేసుకోవాలి. ఒక పావు టీ స్పూన్ వరకు వేసాను. ఇందులో ఉప్పు త్వరగా ఎక్కువైతుంది కాబట్టి చూసి జాగ్రత్తగా వేసుకోవాలి. ఒక కడాయి తీసుకొని కొంచెం ఒక రెండు టీ స్పూన్ల ఆయిల్ వేసి ఒక మూడు పచ్చిమిరపకాయలు లైట్గా వేంపుకోవాలండి. మరి ఎక్కువ వేంపాల్సిన అవసరం లేదు. లైట్గా వేంపితే సరిపోతుంది. ఈ పచ్చిమిర్చి అన్ని మిక్సీ జార్లో వేసేసుకోవాలండి. ఇప్పుడు మూత పెట్టేసి చక్కగా వాటర్ వేస్తూ మెత్తటి పేస్ట్ లాగా చేయాలి. చూసారా, ఇలా మెత్తగా రుబ్బుకోవాలండి. టిఫిన్స్లోకి కాబట్టి కొంచెము ఇలా పలచగా ఉంటేనే బాగుంటుంది. ఇవన్నీ, ఇదంతా ఒక బౌల్లోకి తీసుకొని ఇప్పుడు తాలింపు వేసుకుందాం. మనం మిర్చి వేయించిన కడాయిలోనే ఆయిల్ ఉంది. ఇంకా కొంచెం ఆయిల్ వేసేసుకొని మనము తాలింపు వేసుకుందామండి. ఆయిల్ వేడైన తర్వాత కొన్ని ఆవాలు, కొంచెం జీలకర్ర, కొంచెం మినపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు వేసేసుకొని కొంచెం లైట్గా ఇంగువ వేసుకుంటే చాలా బాగుంటుందండి. లేదా వెల్లుల్లిపాయలైనా వేసుకోండి, మీకు ఏది నచ్చితే అది వేసుకోండి. కొంచెం చిటికెడు పసుపు వేసేసి తాలింపు అంత వేగేంత వరకు వేంపుకోవాలండి. మినపప్పు కొంచెం లైట్గా వేగితే అప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పచ్చళ్ళు వేసేసుకోవడమే. ఇలా పచ్చళ్ళు వేసి కలిపేసి చక్కగా మనం ఏ బ్రేక్ఫాస్ట్కైనా వాడచ్చండి. అన్ని బ్రేక్ఫాస్ట్లోకి సూపర్గా ఉంటుంది. అన్నంలో మాత్రం ఈ చట్నీ అస్సలు బాగుండదండి. ఓన్లీ బ్రేక్ఫాస్ట్లోకే సూపర్గా ఉంటుంది. మనం కిచడి చేసినా పర్లే, ఉప్మా అయినా పర్లే, దోశ, ఇడ్లీ, చపాతి, పూరి, ఇలా ఏ టిఫిన్ అయినా పర్లేదండి. ఈ చట్నీ అయితే సూపర్గా ఉంటుంది. ఒక విధంగా చెప్పాలంటే హోటల్ను మరిపిస్తుందండి. అంత టేస్టీగా ఉంటుంది. కొందరికి పల్లీలు పడవు, ఎలర్జీ ఉంటుంది. అటువంటి వాళ్ళు కూడా ఈ చట్నీ తినచ్చు. సూపర్గా ఉంటుందండి. నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి ఒక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు అండి. చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి.